తిరుపతి ఉప ఎన్నికల్లో మెజార్టీ శాతం ఎంత? ఇప్పుడు ఇదొక్క ప్రశ్నే ఉందంట వైసీపీ ముందు, అంటే ఓటమి అనే సమస్య లేదు, గెలవం అనే భయం అవసరం లేదు, ఖచ్చితంగా గెలుపైతే వైసీపీదే, కాకపోతే మెజార్టీ శాతం ఎంత అంటే గతంతో పోలిస్తే ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, పెంచుకోవాలనే ప్రయత్నమే చేస్తుంది వైసీపీ. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ మొదలైంది. వాస్తవానికి ఈ స్థానానికి సంబంధించి 1984లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్కసారి విజయం సాధించింది, తర్వాత బోణి కొట్టిన సందర్భం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా 1999 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది, కానీ వైసీపీ మాత్రం ఇప్పుడు ఆ స్థానంలో 2 సార్లు గెలిచింది, మిగిలిన సార్లు కాంగ్రెస్ గెలవడం ఇవన్నీ ఓకే. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, లేదంటే వైసీపీ, ఇప్పుడు ఈ మూడింటి మధ్య ఒక హోరాహోరీ పోటీ జరగబోతున్న నేపథ్యంలో ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు? ఒకవేళ నిజంగా ఈ ఏడాదిన్నర పాలనలో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అనే ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ, ఒకవేళ అదే కనుక నిజమైతే వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఒక అతిపెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అదే కనుక నిజమైతే ఇంకా వైసీపీకి గడ్డి రోజులు మొదలైనట్టు కూడా భావించాలి అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. అది ఎంతవరకు వాస్తవం అనేది రేపు పొద్దున్న ఓటర్లు వేసే ఓట్ల ఆధారంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 90% హామీలు అమలు చేశామని ఎప్పుడైతే వైసీపీ చెబుతుందో, ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు తీరు ప్రజలను గనక ఆకట్టుకున్నట్లయితే గతంలో ఉన్న 250,000 మెజార్టీని మించి 3 లక్షలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. పైగా ఇక్కడ అభ్యర్థి ప్రకటన అనేది ఇంకా అఫీషియల్గా జరగలేదు. వైసీపీ ఎప్పుడు తిరుపతి ఉప ఎన్నికల మీద ప్రచారం మొదలు పెడుతుంది అనే దానికి మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతలందరూ బిజీగా ఉన్న నేపథ్యంలో దాదాపు 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే జనవరి 6వ తేదీ నుంచి తిరుపతిలో ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ ప్రచారం చేయబోతోంది అనేది ఇప్పుడు వైసీపీ శిబిరం నుంచి అధికారికంగా అందుతున్న సమాచారం. అంటే ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక మీద పూర్తిగా ఫోకస్ పెట్టలేదా వైసీపీ? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం పర్వంలోకి దిగేసిన ఇంకా ఎందుకు సైలెంట్గా ఉంది వైసీపీ, అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది ఒక అతిపెద్ద అతి బృహత్తరమైన కార్యక్రమం కాబట్టి ముందు దాన్ని ప్రారంభించేశారు వైసీపీ నేతలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, సీనియర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ అదే కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జనవరి 6వ తేదీ నుంచి పూర్తిగా తిరుపతి ఉప ఎన్నికల మీద ఫోకస్ పెట్టబోతుంది వైఎస్ఆర్సీపీ, అప్పటి నుంచి ప్రచారం మొదలు పెట్టబోతుంది, ఈ లోపల అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించేస్తారు అనేది వైసీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.